నేను క్యారెట్తో రైస్ చేస్తున్నాను ఈరోజు. చూడండి, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను, ప్యాన్ పెట్టాను, స్టవ్ ఆన్ చేసి ముందుగా కొన్ని పల్లీలు వేస్తున్నాను. కాస్త జీలకర్ర వేయాలి, జీలకర్ర కొంచెం ఎక్కువే వేయాలి. కొన్ని మినప్పప్పు వేయాలి, ఆవాలేను, రైస్ చాలా బాగుంటుంది బాక్సుల్లోకి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది రైస్. కొన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా కారం వేసే కారం ఏమి వేయను, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ రైస్లోకి, ఘాటు చూసి వేసుకోవాలి. రుచికి సరిపడ సాల్ట్, అయిపోయింది. ఇంకా క్యారెట్ వేసేస్తున్నాను. ఇదంతా వేగిపోవాలి బాగా. స్టవ్ కాస్త మీడియంలో పెట్టుకోవాలి, లేదా మాడిపోతుంది. అయిపోయింది ఈ కూర. నేను ఇందులో ఇంకా సాల్ట్ వేసుకుంటున్నాను, సాల్ట్ చాలలేదు. సాల్ట్ చూసి వేసుకోవాలి ఎవరు టేస్ట్ తగ్గట్లు. ఇంకా కారం ఏమి వేయదు దీంట్లో, ఇది ఇలానే చేస్తేనే బాగుంటుంది. ఈ కూర అంతా వేగిపోయింది. ఇది 1/2 కిలో క్యారెట్. నేను 1/2 కిలో క్యారెట్లో ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. ఇంకింతే కొత్తిమీర ఒక్కటే వేయాలి, కరివేపాకు ఏమి వేయను. 1/2 కిలో క్యారెట్కి నేను 3 గింతలు బియ్యం వేసాను, చూపిస్తాను అంతా ఎలా చేయాలో. ఇది బాక్సుల్లో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. బాక్సుల్లో మెయిన్ బాగా పనికొస్తుంది. క్యారెట్ తిన్నోళ్ళు ఇలా చేసి పెడితే ఎట్లానైనా తినేస్తారు. ఇప్పుడు నేను ఇది మా వాళ్ళకి బాక్సుల్లోకి చేస్తున్నాను, మా పిల్లలకి. అయిపోయింది, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఈ క్యారెట్ ఈ అన్నము రెండు నేను కలిపేసుకుంటున్నాను. అన్నము వండి వంచాను, ఎసురు పెట్టి ఇందులో ఒక నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయ తప్పనిసరిగా వేయాలి. ఆరిపోయింది క్యారెట్, అన్నం రెండు ఆరిపోయాయి. ఇవన్నీ చల్లారాకే చేసుకోవాలి. అన్నం బాగా పొడి పొడిలాడలాగా ఆరిపెట్టుకొని కలిపేసుకోవాలి. ఇక అన్నం బాగా నేను వండి ఇలా పొడి పొడిలాడ చేశాను. అన్నం బాగా పొడి పొడిలాడుతుండాలి. నేను ఇది బాక్సుల్లోకి, ఇప్పుడు పిల్లలు తిని ఎత్తుకుపోతారు. నేనే ఇంత ఎక్కువ నేను బాక్సుల్లోకి, పిల్లలు ఈవినింగ్ టిఫిన్ కూడా ఇదే తినేసిపోతారు. అందుకే ఎక్కువే కలుపుకుంటాను నేను. ఇది ఈ నిమ్మకాయకి, ఈ క్యారెట్ తీపికి, ఆ ఘాట్కి ఒకసారి ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. అసలు ఒకసారి చేస్తే మళ్ళీ రెండోసారి కూడా అదే చేసుకోవాలనిపిస్తుంది క్యారెట్ ఉంటే. క్యారెట్ కూర పిల్లలందరూ ఇష్టపడరు. కొంచెం ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకంతా కలిపేసుకోవాలి. నిమ్మకాయ మాత్రం తప్పనిసరిగా వేయాలి. ఆ పులుపుకి ఈ తీపికి చాలా బాగుంటుంది, ఘాటుకి. చాలా టేస్టీగా వచ్చింది. నేను ఇది బాక్సులకు పెట్టాను, మా పిల్లలకి కాలేజీకి వెళ్తున్నారు, బాక్సులకు పెట్టాను. ఇలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రోజు టిఫిన్లు తిని పిల్లలు వద్దన్నప్పుడు ఇలాంటిది ఏదైనా చేసి పెడితే ఈజీగా తింటారు.
నిమ్మకాయ వీటన్నిటికి చాలా కాంబినేషన్ బాగుంది. నేను ఇందులో కరివేపాకు పసుపు వేయలేదు, నేను ఎప్పుడు వేయను. మీరు కావాలంటే వేసుకోండి. కొత్తిమీర ఒక్కటే వేసాను. చాలా బాగుంది అసలు ఈ అన్నము. చేసి చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే, నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మీరు చేయండి, తిన్న తర్వాత కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంది ముందు అసలు ఈ అన్నం. నేను ఏ చేసినా మా ఇంట్లోకి ఎక్కువ మాకు పడుతుంది, అలానే చేస్తాను. నేను ఎక్కువ క్వాలిటీతోనే చేసి చూపిస్తాను. నేను ముందు అసలు ఈ అన్నం ఒకసారి తిని చూడండి మీరు కూడా.